वेलकम बैक टू न्यूज़ एजेंडा नेनु सिराज आंध्रप्रदेश राष्ट्र में ओकवैपु प्रधानमंत्री पर्यटन मुगिंचुकोनी तेलंगाणा राष्ट्रानिकि वस्तुन्नटुवंटि नेपथ्यंलो प्रधानी पर्यटनकु तेलंगाणा प्रभुत्वं एलांटि एर्पाट्लु चेस्तुंदि आंध्रप्रदेशलो मोत्तं कूडा प्रधानी पर्यटनकु संबंधिंचि अक्कड प्रभुत्वमे अट्टहासंगा निर्वहिस्तुंटे तेलंगाणालो मात्रं मुख्यमंत्रि हाजरवुतारा लेदा अन्नटुवंटि अंशं मीद मात्रमे जरुगुतुंदि गतंलो हाजरु काकपोवडं कोंतवरकु दूरंगा उंडडं जातीय स्थायि राजकीयाल मीद दृष्टि सारिंचडं बीजेपी चेस्तुन्नटुवंटि विधानालनु कूडा एंडगड़ुतू विमर्शलु चेयडं कूडा कोंतवरकु नेपथ्यंलो कोंतमंदिकि ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్ దానికి సంబంధించి సిటి విచారణ జరిపితే బీజేపీకి ఎందుకు భయం సీబీఐతోనే ఎందుకు వద్దు అనేసి కూడా దాదాపు కూడా రాష్ట్ర మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి పాలిటిక్స్ని మనం చూస్తున్నాం రేపు ప్రధానమంత్రి పర్యటనకి ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం హాజరవుతారా సో ఇన్విటేషన్ అందలేదు అన్న తర్వాత ఇన్విటేషన్ అందింది అనేది కూడా బీజేపీ క్లారిఫికేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని పర్యటనలో సీఎం హాజరు అవుతారా లేదా హాజరైతే ఎలాంటి అంశాలు ప్రచురించేటువంటి ఎలాంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనం ప్రధానంగా ఈరోజు డిబేట్ ప్రారంభిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వేణుగోపాల్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా వీరేంద్ర బాబు గారు బీజేపీ పార్టీ నాయకులు అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ఎస్ వేణుగోపాల్ గౌడ్ గారు మీతో ప్రారంభిద్దాం అందరికీ నమస్తే అండి నమస్తే ఎస్ వేణుగోపాల్ గారు ప్రధానంగా ఒకటి అంశం ప్రధానమంత్రి పర్యటనకి ముఖ్యమంత్రి హాజరవుతారు ఇన్విటేషన్ అనేది ప్రోటోకాల్ అనేది మొన్నటి వరకు జరిగినటువంటి డిస్కషన్ కాబట్టి బీజేపీ దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి దానికి సంబంధించి క్లారిటీ ఏమైనా వచ్చిందా సీఎం వెళ్ళబోతున్నారా అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది వీళ్ళు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో అది ఆల్రెడీ సంవత్సరంన్నర నుంచి వాటి ఆపరేషన్ స్టార్ట్ చేసింది 10,000 టన్నుల యూరియా కూడా ఉత్పత్తి చేసింది ఆ సంస్థ ఆ సంస్థని మళ్ళీ అయిపోయిన పెళ్లికి బాజాలు పెట్టినట్టు ఇప్పుడు ఏదో రీఓపెనింగ్ లాగా ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు ఎందుకంటే మునుగోడులో వాళ్ళు గాలిపోయింది కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి మళ్ళీ హైప్ క్రియేట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైనా చూసుకోవాలి చూసుకొని ఏం లేదు తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వకపోయినా సరే ఏదో ఒకటి ఇచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వాలి ఆ బిల్డప్ నుంచి మనము వీళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేసుకుని మళ్ళా ప్రజల్లో ఇంకా యాక్టివ్ గా ఉన్నట్టు చూపించుకోవాలని చెప్పేసి ఒక తాపత్రయం తప్ప అసలు దీనికి ఇప్పుడు ఓపెనింగ్ చేయాల్సిన అవసరమే లేదు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని జనరల్ గా ఇప్పుడు మనకున్న అవగాహనతో ఏమంటాం అంటే ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథి అయినప్పుడు గౌరవ అతిథిగానో విశిష్ట అతిథిగానో ఆయనను కూడా గెస్ట్ల లిస్ట్ లో పిలవాలి గౌరవప్రదమైన ప్రోటోకాల్ పాటిస్తూ పిలవాల్సి ఉంటది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అటెండ్ కావాలని చెప్పేసి దీనికి సంబంధించిన కన్సర్న్ కేంద్ర మంత్రి ఒక అటెండ్ కావాలని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది ఇప్పుడు ఇన్విటేషన్ అనేది ప్రోటోకాల్ ప్రకారం ఒక అతిథిగా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం బాటా ఉంది కదా ఇప్పుడు మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఓపెనింగ్ చేసుకుంటే దానికి ముఖ్యమంత్రిని పిలవకపోయినా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే గతంలో కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ని నరేంద్ర మోడీ గారు తయారు చేశారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు ఆ వ్యాక్సిన్ సంబంధించినటువంటి దాంట్లో పర్యవేక్షణకు వచ్చినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావద్దన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రావద్దన్నారు పిఎంఓ నుంచి డైరెక్ట్ గా చెప్పి రావద్దని రాలేదు ఇప్పుడు ముఖ్యమంత్రులకు రావద్దని కొన్ని సందర్భాల్లో వీళ్ళు చెప్పినప్పుడు టోటల్ గా ఆర్ఎస్సీకి సంబంధించి మొత్తం మీ నిధులే ఉంటే కూడా పిలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది కాబట్టి గౌరవప్రదంగా ప్రోటోకాల్ పాటిస్తూ సీఎం ని రెండవ అతిథిగా పిలవాలి కదా ఆ ప్రకారం పిలవకుండా ప్రతి దగ్గర అవమానిస్తూ వీళ్ళు చేసేది అంటే దేశంలో మొత్తం బట్టపాయలు అయితే ఉన్నాయి దేశం మొత్తం దేశవ్యాప్తంగా పరువు పోతా ఉన్నది అడ్డంగా పట్టపగలు దొరికిన దొంగలు వాళ్ళకి సంబంధించినటువంటి కేసు విచారణలో ఉంది దాన్ని సిబిఐకి మన ఒక బీజేపీ నాయకుడు పిటిషన్ వేస్తాడు దాని విచారణ ఆపాలని చెప్పి ఇంకో బీజేపీ నాయకులు పిటిషన్ వేస్తారు దానికి సంబంధించి మాకు సంబంధం లేదని బుధాలు జరుపుకున్నట్టు గడుకు నాయకుడు వచ్చి బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉంటారు ఆఖరి గవర్నర్ గారు కూడా ఆ విషయంలో తల కూర్చి నాకే సంబంధం లేదని చెప్పేసి బుధాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు రేపు విచారణ జరుగుతుంది తెలంగాణ పోలీసులు పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది పూర్తిగా వివరిస్తారు దేశం మొత్తమే ఈ వార్త ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నది ఈ సందర్భంలో తెలంగాణలో జరిగినటువంటి ఈ సంఘటన డైవర్ట్ చేయడానికి మునుగోడులో వీళ్ళ పరాభవాన్ని డైవర్ట్ చేయడానికి తప్ప నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదు రైట్ ఒకవేళ వీరేంద్ర బాబు గారు ఏదైనా ఉపయోగం ఉందని చెప్పదలుచుకున్నారేమో వారికి సూటిగా ఒకటే అడుగుతున్నా మొన్న వెళ్ళి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణకి ఇవ్వాల్సి ఉంది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా దాన్ని ఇస్తున్నాము అని చెప్పిండు దానికి ఒక్క ఇటుకనైనా పెట్టిరా అదే సందర్భంలో ఆర్ఎఫ్సీఎల్కి తీసుకుపోయి ఇనాగ్రేట్ చేసేది ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఒక హైప్ కావాలి ఒక ప్రోగ్రామ్ ఏదో చేసినట్టుగా వీళ్ళు ఏమి చేయకున్నా సరే చేసినట్టుగా చిత్రీకరించుకోవడానికి ఒక ఈవెంట్ కావాలి ఆ ఈవెంట్ కింద దీన్ని వాడుకుంటున్నారు మొన్న ప్రకటించినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ దిక్కులేదు ఐటీఐఆర్ ఉన్న ఐటీఐఆర్ ని రద్దు చేస్తారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి లోకోమోటివ్ కంపెనీ కింద గుజరాత్ లో పెట్టుకుంటారు తెలంగాణకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఆయుష్ సెంటర్ తీసుకుపోయి గుజరాత్ లో పెట్టుకుంటారు ఇట్లాంటి ఎన్నో రకాలుగా తెలంగాణకు నిర్దాక్షిణ్యంగా అన్యాయం చేస్తుంటే ఆధారాలతో సహా కనిపిస్తా ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా స్వాగతించాలి
తెలంగాణ సమాజం ప్రధానమంత్రి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు రాకని ఏ విధంగా స్వాగతించాలి చెప్పండి. నిర్దాక్షిణ్యంగా అన్యాయం చేసుకుంటారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేసుకుంటారు, తెలంగాణ ప్రజలకు న్యాయపరంగా రావాల్సిన వాటాలో ఒక్కటి ఇవ్వకుండా, విభజన చట్టంలో ఉన్న హామీని ఒక్కటి నెరవేర్చకుండా ఇలా చేసుకుంటా పోతా ఉంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులంటే ఆల్రెడీ చేద్దాం. మన స్నేహపూర్వక వాతావరణంలో వినతి పత్రాలు ఇవ్వడం, ఇప్పుడు మెగా టెక్స్టైల్ పార్క్ మీరు గతంలో అనౌన్స్ చేసినటువంటి దానికి కూడా 13 సార్లు మా మంత్రి కేటీఆర్ గారు లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్ కి సంబంధించి కూడా గతంలో బాలక సుమన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది, రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఓపెన్ చేయాలని. సో ఇవన్నిటి విషయంలో స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సాధించాలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే ట్రై చేసింది. క్లారిఫికేషన్ తీసుకుందాం. చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పోరాటానికి దిగినాం, పోరాడి సాధించుకుంటాం. తెలంగాణ గడ్డకి పోరాటాలు కొత్తేం కాదు. వీరేంద్రబాబు గారు ప్రధానంగా ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత దాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి రావడం ఎందుకు, మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా బీఆర్ఎస్ దాదాపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం మాత్రమే, దాని దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ప్రధానమంత్రి వస్తున్నారు అనేటువంటిది వారి నుంచి వస్తున్నటువంటి ప్రధాన వాదన. చూడండి, అందరికి ప్యానల్ అందరు నమస్కారం. ఈరోజు ఏదైతే మనము నరేంద్ర మోడీ గారి హైదరాబాద్ అంటే ఇరు రాష్ట్రాలకి వారు రావడం జరుగుతుంది. చూడండి, మన ప్రధానమంత్రి గారు రావడం అనేది మనకి గర్వకారణము. మరి అట్లాగే ఏదైతే ప్రోటోకాల్ ఉందో అది మెయింటైన్ చేయాల్సింది బాధ్యత వీరిది. ఒకటి, ఈ టిఆర్ఎస్ నాయకులకు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు ఒకటే రకమైన బురద చల్లె. ఇప్పుడు ఆ ఎలక్షన్ మూడునే ఉంటారు వీరు, ఎలక్షన్లే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హలో వీరేంద్రబాబు చెప్పండి, అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రజల సేవలో ఉండాలి తప్ప, వీళ్ళకి ఎప్పుడు ఎలక్షన్లనే తప్ప, ఓటర్లు ఎలక్షన్లు ఇవే తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. మీ అంతా మీరు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు మొన్న మునుగోడు గురించి మాట్లాడినారు, మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కొత్త చేశారా, ఇది చేయబోతున్నాం అని ఒక ప్రణాళిక ముందరికి వచ్చారా? ఇంకా ఎలక్షన్ మూడ్ లో ఇంకా మీరు బయటికి రాలేదు, అట్లా ఉండకూడదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఒక ఒక సిస్టమేటిక్ గా ప్లానింగ్ గా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. అట్లాగే అదే విధానంగా వారికి మోడీ గారికి అనేక రకాల మొత్తం దేశవ్యాప్తంగా అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్లో వారికి ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఎన్నో ఉంటాయి. ఆ షెడ్యూల్లో మరి ఈ రోజు మరి రేపు అనేది 11వ తారీఖు, రేపు ఇవాళ రేపు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వస్తున్నారు. మరి ఇక్కడ అనేక రకాల సుమారు 9,500 కోట్ల రూపాయల ప్రాజెక్టుల కోసము ఇక్కడ తెలంగాణ రాబోతున్నారు. మరి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా, మరి ఎక్కడైతే ప్రధానమంత్రి కార్యక్రమం, మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా వారిని స్వాగతించి, అరే పొలిటికల్ పక్క పెట్టండి, ఇప్పుడు ఒక ఒక టైం వచ్చినప్పుడు కన్నాలు పక్క పెట్టి ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నప్పుడు మీరు స్వాగతించాలి, అది మీ బాధ్యత. దాని పక్కన పెట్టి నన్ను ఆ ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు, ఈ ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు, ఇంకా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి తీసుకురావాలి ఆ మోడీ గారు వస్తున్నారంటే, ముందర మీరు ఫస్ట్ పర్సన్ మీరు ఉండి అక్కడ ప్రోటోకాల్ మీరు మెయింటైన్ చేయాల్సింది పోయి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, నాకు ఆ రకమైన ఇన్విటేషన్ ఏంటండి ఇది, నాకు అర్థం కాదు, చిన్నపిల్లలాట ఇదంతా. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు ప్రజల మధ్యలో ఈ చిచ్చు అనేది అంటే ఏంటంటే రాష్ట్రానికి కేంద్రానికి ఇబ్బంది ఉన్నది, కేంద్రం చిన్న చూపు చూస్తుందని ఈ రకమైన బురద చల్లే కార్యక్రమం తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వారు వచ్చి స్వాగతించుకొని మరి ఇక్కడ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, మాకు ఇంకా ఇది కావాలి, మాకు అది కావాలి, ప్రెస్ మీట్ ఉంటుంది, అట్లాగే వారితో కూర్చొని చర్చ చేయాల్సి ఉంటుంది, అటువంటిది ఏమి లేదు. మీరు ఇట్లా అలిగి కూర్చుంటే చేసేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఏవి కావాలో అవి ఇచ్చుకుంటూ పోతుంటారు. మీరు మీరు అంటే మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వరు, మళ్ళీ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు,
మళ్ళీ అడగకపోయినా వచ్చి చేస్తుంటే మరి మీరు మమ్మల్ని పిలవలేదని ఈ విధంగా నెపాలు పెట్టడం చాలా తప్పు. ప్రజల్లో మీరు ఏదో సంకేతం రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆహ్వానంలో ప్రోటోకాల్లో ఇంత వివాదాన్ని తీసి తెరదీయడానికి ఎందుకు కారణం? సరే ఇది వీళ్ళకి కుత్తనా సార్? వీళ్ళకి టిఆర్ఎస్ నాయకులకి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కుత్తనా? గతంలో కూడా అసలు ఎంత సిగ్గుచేటంటే ఒకటే ఎయిర్పోర్ట్ లోంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే గతంలో కూడా మన ఐపీ బిజినెస్ స్కూల్ దాంట్లో కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు కూడా గంట సేపు వ్యవధిలోనే వీరేమో కేసీఆర్ గారు బెంగళూరు పోవడము, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావటము ఏమిటండి? అది అక్కడ ఏదో కర్ణా బెంగళూరు లో పెద్ద ఏదో ఇంటర్నేషనల్ మీట్ జరిగిపోతున్నాడు. ఒక గంట సేపు ఒక 2 నిమిషాలు రిసీవ్ చేసుకొని వారిని ఉద్దేశించి అయిపోయింది. అట్లా ఇప్పుడు ఇదే కాదు, ఇది కొత్త కాదు. ఈయనకి నాకు సుమారు ఇప్పుడు 5-6 సార్లు మోడీ గారు వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోకుండా ఇట్లాగే రాష్ట్రంలో ఉండడం అనేది చాలా తప్పు. ప్రజలకి ఏమి సంకేతం ఇస్తున్నారు మీరు? నరేంద్ర మోడీ గారు అంటే ఏమో దేశం ఇంటర్నేషనల్ లో వేరే దేశ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ వారు ఆహ్వానం చెప్పి కొన్ని 100ల మంది ఎదురు చూసి ఆయన స్వాగతం చెప్పే అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు మీరు మీ ఇగ్నితిగా వదిలేస్తున్నాము. వారిని స్వాగతిస్తారా? మీరు స్వాగతించారా? మీరు ప్రోగ్రామ్ రారా? మీరు వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ అయితే ఆగదు, అయ్యే ప్రోగ్రామ్ అయితే. తెలంగాణలో మీకే అవమానం. ఒక బయట నుంచి ఒక మనిషి వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తుంటే డిస్కషన్ చేద్దాం. వీరేంద్రబాబు గారు ఆ అంశాల మీద మనం డిస్కషన్ చేద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు ప్రధానంగా ఎలా చూడాలంటారు పొలిటికల్ వారికి తెరలేపినటువంటి నేపథ్యం? ప్రధానమంత్రి పర్యటన సాధారణంగా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు పరిమితం అవుతుంటే, ప్రోటోకాల్ ఇష్యూ దగ్గర నుంచి ప్రధానమంత్రి పర్యటన అడ్డగిస్తామనేటువంటి ఇష్యూ వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చంటారు? ఒకటి, దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించాలి. సో షెడ్యూల్ ప్రకారము ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఒక పొలిటికలైజేషన్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం వెస్ట్ బెంగాల్ కూడా ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. వెస్ట్ బెంగాల్ లో కూడా ఇట్లనే మమతా బెనర్జీ గారు ఇట్లా ఎలక్షన్స్ 1 ఇయర్ ఉండగా ఏదో ప్రధానమంత్రికి వీరికి పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తున్నట్టు, సో హెలికాప్టర్ కూడా దిగనియం అనే లెక్కల ఈ విధంగా కూడా ప్రచారం జరిగింది. సో తర్వాత ఏమైంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమతా బెనర్జీ గారు మంచిగా నీతి ఆయోగ్ మీటింగ్ పోతున్నారు, కలుస్తున్నారు, చేస్తున్నారు. ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారు కూడా చాలా మంచిగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఎలక్షన్ ముందర మాత్రం ఏదో పెద్ద ఆహోహో యుద్ధం జరుగుతున్నట్టుగా ఉన్నది. కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే గత 8 సంవత్సరాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చాలా మంచి స్నేహపూర్వకంగా ఉన్నారు. సో ఇది పూర్తి స్థాయిలో ఒక 1.5 ఇయర్ నుంచి ఏదో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా వివరిస్తున్నారు. ఇది ఘర్షణ అని నేను అనుకోవట్లేదు. ఇది పూర్తి స్థాయిలో శత్రుభేదంతో జరగటం లేదు, ఇది మిత్రభేదంతో ఇద్దరు కలిసి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే పరిణామాలన్నీ మనం అర్థం చేసుకోవాలి, జరుగుతున్న రాజకీయ పరిణామాలని అర్థం చేసుకోవాలి. ఇదేదో నేను రాజకీయ ఉద్దేశంతో టిఆర్ఎస్ ను బీజేపీ వాళ్ళని మాట్లాడలేదు నేను. ఎందుకంటే ఒక విశ్లేషణ, ఒక అధ్యయనం, ఒక అంచనా వేస్తే నాకు అర్థం అవుతున్నది. సో ఇందులో ఏంటంటే 1.5 ఇయర్ నుంచి, జస్ట్ 1.5 ఇయర్ నుంచి మాత్రమే మీకు ఘర్షణ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అంతకన్నా ముందు అంతా బాగుంది, అన్ని బిల్లులకు సపోర్ట్ చేశారు, అంత అన్ని సమావేశాలకు ఆహ్వానించారు, ప్రతి మీటింగ్ కు రాజకీయ సమావేశాలకు వచ్చినా. ఎప్పటి నుంచి అంటే ఇది కూడా రామానుజుల విగ్రహం ఓపెనింగ్ కు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముందు గత కన్నా ఒక 6 నెలల ముందు నుంచి ఒక ఘర్ష వాతావరణం తెరలేపారు. సో రామానుజుల విగ్రహానికి కూడా ఇది రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒక పక్కడబందిగా ఒక రాజకీయ కోణంలో ఇది జరుగుతుంది, ఇది ఏదో ప్రజల ప్రయోజనాల గురించి కాదు, ఇటు బీజేపీ అయినా ఇటు టిఆర్ఎస్ అయినా. ఏమున్నది నేను ఒక మాట చెప్తాను, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక ప్రోటోకాలే కదా. ముఖ్యమంత్రి పోయి ఆహ్వానించడం, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆహ్వానించడం అంతా ప్రోటోకాలే కదా. ప్రోటోకాల్ అన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు, ప్రధానమంత్రి గారికి తెలుసు. కానీ ఇద్దరు అనుకోని చేస్తున్న కార్యక్రమంలో కనపడుతుంది. కాబట్టి అంటే మీరు చెప్తున్నట్టుగా ఎన్నికల వాతావరణమేనా? ఎన్నికలకు నేను ఇంకా చాలా ఉంది మీకు చెప్పాల్సి, నాకు 2 నిమిషాలు టైం, 2.5 నిమిషాలు చాలా ఉంది. 2 నిమిషాలు చాలా కొత్త కొత్త విషయాలు మీకు బయట పెడతాను. ఇక్కడ ఉన్న మిత్రులకు కూడా వారికి కూడా
అర్థం అవుతుంది. అరే ఇట్లా కూడా ఉంటుందా అనేది తర్వాత, ఎందుకంటే టీవీ డిబేట్ ముందు వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ పొలిటికల్ ఘర్షణ చేసి సో మా మధ్యలో ఏదో పోటీ ఉందని చెప్పి వాళ్ళు ఓకే రాజకీయ పార్టీలు ఈ రాజకీయ వ్యూహం చేసుకోవచ్చు, తప్పులేదు చేసుకోనివ్వండి. సో నేనేమంటుంటే వీళ్ళ ఘర్షణ ఎక్కడ ఉండాలి, ఈ మిత్రభేదం ఎక్కడ ఉండాలి అంటే రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో మీరు ఏం చేయట్లేదు అనే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించడం తప్పలేదు. సో ఘర్షణ వాతావరణం పెట్టుకుంటూ మీ మిత్రభేదంతో అడగొచ్చు, శత్రుభేదం అవసరం లేదు, మిత్రభేదంతో అడగొచ్చు. ఇటు కేంద్రం మనకు రావాల్సిన వాటాకు సంబంధించి కానీ కేంద్రం ఇక్కడ కొన్ని చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో కూడా దృష్టి పెట్టాలి. దీని మీద చర్చ జరగట్లేదు ఈ రాష్ట్రంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే గత 8 సంవత్సరాల నుంచి మనం మొత్తం పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో ఇప్పుడు మొదటి గవర్నమెంట్ అంటే ఎక్స్పెక్టెడ్ ఫిరాయింపులు జరిగినాయి. ఫిరాయింపులు మొదటి గవర్నమెంట్ లో కూడా ఒక కోణం 2014 నుంచి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మంచి స్నేహ పూర్వకంగా ఉన్నారు. సో 2014లో టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. సో ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది 2014 నుంచి 2018 వరకు కూడా. 2018లో కూడా 88 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచిందండి. 88 స్థానాలు గెలిచిన టిఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ కలుపుకొని మళ్ళీ 90 స్థానాలకు వచ్చింది. సో వాళ్ళ మిత్రులతో కలుసుకొని 97 స్థానాలు ఉంది. 119 స్థానాలకు 97 స్థానాల్లో వాళ్ళు పూర్తి బలం ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు, ఏమవసరం? అది కూడా ప్రభుత్వం గెలిచిన 1 మంత్ 2 మంత్ లోనే 2-3 ముగ్గురు పార్టీలో చేర్చుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దీని కారణము బీజేపీ కేసీఆర్ గారికి స్క్రిప్ట్ ఇచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోండి, మీ పార్టీలో చేర్చుకోండి, మా పార్టీలో చేర్చుకోవడం సాధ్యం కాదు, మేము అధికారంలో లేదు కాబట్టి మేము ఇప్పుడు వీక్ చేయలేము కాంగ్రెస్ పార్టీ, మీరు వీక్ చేయాలి, అది కూడా లోక్సభ ఎన్నికల్లోపు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోండి. అంటే 2018లో ఎన్నికలు జరిగినాయి, 2019లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో ఇక్కడ బీజేపీ మేము బలపడాలనుకుంటున్నాం, బీజేపీ బలపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి. సో ఎలాగో టీఆర్ఎస్ అధికారంలో ఉంది, సో అధికారంలో పార్టీ అన్ని సీట్లు వచ్చిన పార్టీ అంత త్వరగా 2 నెలల్లో ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది లేటెస్ట్ గా బయటకు వచ్చిన సమాచారం, సో నాకు తెలిసిన సమాచారం. నేనేం చెప్తున్నా అంటే మీరు బీజేపీ కోసం పనిచేశారు, మీకోసం మీరు పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదు. ఎందుకంటే మీకు తెలుసు, నాకు మీకు తెలుసు ఇంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు అని తెలుసు మీకు, ఇంతమంది గెలిచిన తర్వాత. బీజేపీ మీకు ఇచ్చిన స్క్రిప్ట్, బీజేపీ ఇచ్చిన టాస్క్ ను మీరు ముఖ్యమంత్రి గారు పూర్తి చేశారు, చేసి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి బీజేపీ ఇక్కడ లోక్సభ స్థానం 4 సీట్లు గెలిచింది. ఒక రాజకీయ యుగంలో బీజేపీ చేయడం నేను తప్పు పట్టట్లేదు, యుగంలో బాగా ఇక్కడ బీజేపీ 4 స్థానాలు గెలిచింది. సో 9 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, ఒకటి ఎంఐఎం గెలిచింది. ఇది ఒక బీజేపీ ఇచ్చిన ప్రతి టాస్క్ ను కేసీఆర్ గారు పూర్తి చేశారు. ఇంకా చెప్పామంటే చెప్తాను, ఇవాళ ఈటల రాజేందర్ గారు ఎందుకు బయటికి వెళ్ళిందండి తెలుసా? అసలు ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారికి ఎటువంటి వైరుధ్యాలు లేవు, వైరుధ్యాలు లేకున్నా కానీ ఇవాళ బీజేపీ మీ పార్టీలో నుంచి నాకు ఒక బలమైన వ్యక్తి కావాలి, సో కాంగ్రెస్ పార్టీ వీక్ చేద్దాము, ఒకవైపు మీ నుంచి నాకు ఒక బలమైన వ్యక్తి కావాలి, తర్వాత మాట్లాడండి నో ప్రాబ్లం. సో ఈటల రాజేందర్ గారిని ఆయనను పక్కన దూరం పెట్టడం, అసలు ఈటల రాజేందర్ గారు కూడా అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఆయనకాయనే ఆందోళన చెందింది పాపం, ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు. అసలు నేనేదో ప్రభుత్వాన్ని చీల్చే కుట్ర చేసిదని చెప్పి ఆయన మీద ఒక అపార్డం ఇచ్చారు. ఆయన నేను ప్రభుత్వాన్ని చీల్చడం ఏంది, నన్ను ఎందుకు దూరం పెడుతున్నాను చెప్పి ఆయన పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముందు గేటు ముందర నిలబడి నాకు అపాయింట్మెంట్ కావాలి నన్ను కలవండి, నన్ను కలుస్తారు నేను కలుస్తారంటే కూడా ఆయన బయటకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అవమానించారు ఈటల రాజేందర్. కొంచెం ఒక 2 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మీతో, మీ ఐదు వేదిక ద్వారా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఆయన్ను అవమానించి పార్టీలో నుంచి తరిమేసే పరిస్థితి తెచ్చారు. ఇది బీజేపీ ఇచ్చిన టాస్క్. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే తరిమేసి ఆయన కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని పాపం చర్చలు జరుపుతుంటే వీళ్ళ టాస్క్ కాంగ్రెస్ పోవడం కాదు కదా, బీజేపీలో పోవాలి ఈటల రాజేందర్ గారు. సో ఇమీడియట్లీ ఏం చేసినట్టే ఆయన పైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి సో ఇమీడియట్లీ బీజేపీ సంబంధించిన వ్యక్తులని ఈటల రాజేందర్ గారు పంపి
మిమ్మల్ని కేసీఆర్ గారు బతకనివ్వరు, కేసులు పెట్టి ఆగవాగం చేస్తారు, మీరు మా పార్టీలోకి రండి మేము సేవ్ చేస్తామని చెప్పి ఈ విధంగా టిఆర్ఎస్ బీజేపీ కలిసి బీజేపీలకు తరిమేశారు. ఇది ప్రతి అంశంలో బీజేపీ టాస్క్ ను కేసీఆర్ గారు పూర్తి చేశారు. అంటే బీజేపీతో టిఆర్ఎస్ ఒక అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ అక్రమ సంబంధమే ఇప్పుడు ఆయన కొంప ముంచే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ చేసిన పాలిటిక్స్ ఉచ్చులో కేసీఆర్ గారు పడ్డారు. ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ తమ బలం పెరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారమే బండి సంజయ్ గారిని పదే పదే ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేది. ఏమిటి అవసరం లేని అంశం మీద వాళ్ళే ఒక ఎజెండాతో వచ్చి బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ పెట్టి ఈ విమర్శలు చేస్తే ఆయన బండి సంజయ్ గారు కేసీఆర్ మీద విమర్శలు చేసి అనవసరమైన ఇష్యూస్ సంబంధం లేని ఇష్యూస్ వేణుగోపాల్ గారు ఈ విధంగా పెట్టి మీరు ఇప్పటి వరకు మీ స్నేహపూర్వకంగా కొనసాగింది. ఇప్పుడు కూడా స్నేహపూర్వకంగానే ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఇది ఏదో ప్రజలను ఉద్దరించడానికి కాదు, ఇది రాజకీయ కోణంలోనే జరుగుతుంది. ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలోనే బీజేపీ టీఆర్ఎస్ జరుగుతుంది. చాలా వస్తాయి, మీరు ఆగండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎస్ వేణుగోపాల్ గారు, ప్రధానంగా ఎలా చూడాలి అంటే, ఒకటి ఈటెల రాజేందర్ గారు పార్టీ మార్పు ఇష్యూని తీసుకున్నారు, రెండు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు అనేటువంటి ఇష్యూని, ఈ రెండింటి కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి రాజకీయ వ్యూహం అంటున్నారు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యల మీద నేను అభ్యంతరం చెప్తాను. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాలని చూస్తున్నప్పుడు ఆయన మీద కేసులు అయ్యి తర్వాత కాపాడాలంటే బీజేపీని అని చెప్పి బీజేపీ వ్యక్తుల్ని పంపించి బీజేపీలో చేర్చుకుందని చెప్పేసి వారు అంచనా వేశారు. కానీ ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఆయన మీద రైతులు ఫిర్యాదులు చేసి కొందరు అసైన్డ్ భూములు మాది లాక్కున్నాడని చెప్పి రైతులు ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులని ముఖ్యమంత్రి గారు స్వీకరించి దాని మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆయన పార్టీలోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనంతలో ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం, అంటే దీనికి సంబంధించినటువంటి లీగల్ యాక్టివిటీ అనేది ఆయన పార్టీలో చిన్న సబ్మిట్ చేసి వదిలేస్తాను. మీరేమన్నారంటే కాంగ్రెస్ లోకి వెళ్దామని నిర్ణయించిన తర్వాత కేసు అన్నారు, కేసు అనేది అయిన తర్వాతే ఆయన వెళ్ళారంటారు. చెప్పండి చెప్పండి. నేనేం సబ్మిట్ చేస్తుంటే ఈటెల రాజేందర్ గారి మీద ఫిర్యాదులు వచ్చింది, ఆ రోజే రాలే. ఆయన మీద ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి, కానీ అన్ని సంవత్సరాలుగా మీ పార్టీలోనే ఉన్నాడు. సో ఆయన ల్యాండ్స్ ఉన్నాయి, ఆయన ఏమి పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ లోనే ఉన్నాయి, మీ పార్టీలో ఉండగానే ఉన్నాయి అన్ని. కేసీఆర్ గారికి తెలిసే కదా, సో అప్పుడే ఎందుకు తీసుకొచ్చిన కేసును అది చెప్పండి. కేసులు ఇంకోటి వేణుగోపాల్ గారు మీ దగ్గర నుంచి ఇంకో క్లారిఫికేషన్ కూడా కావాలి నాకు. ఎస్ఎస్ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం మాత్రమే బీజేపీని కొంతవరకు ఉమ్మడి రాజకీయ వ్యూహంలో ఇది మొత్తం అమలు చేస్తున్నారు అంటున్నారు, దానికి కూడా క్లారిఫికేషన్ కావాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇన్ని రంగాల్లో నిర్దాక్షిణ్యంగా అన్యాయం చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీతో మేము ఇంటర్నల్ ఒక ఒప్పందంలో ఉన్నాము అని అంటే ఇప్పుడు చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు సిరాజ్ గారు. బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలకు కూడా ఒక 4-5 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి, మరి అవి చెప్తే మీరు కూడా కన్విన్స్ అయ్యి అవును బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకటేనే కదా అని మీరు కూడా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉంది, ఇప్పుడు మనం అనాలిసిస్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో మదయాష్టి గారు ప్రచారాన్ని మొత్తం త్యాగం చేసి టి శ్రీనివాస్ గారి కొడుకు కోసము అరవింద్ గారి కోసం త్యాగం చేసి ఇంట్లో కూర్చున్నారండి, చీకటి ఒప్పందం కాదా? హుజరాబాద్ ఎన్నికల్లో వారం ముందు కాంగ్రెస్ అభ్యర్థి వినండి హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని వారం రోజుల ముందు ప్రకటించడం ఏంటి? అక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి పిసిసి అధ్యక్షుడు ఈటెల రాజేందర్ గారే గెలుస్తున్నారని నాకు సమాచారం ఉందని చెప్పి స్పీచ్ లో మాట్లాడడం ఏంటి? ఇది చీకటి ఒప్పందం కాదా? వీళ్ళకున్న ఓటు బ్యాంకు తీసుకుపోయి ఈటెల రాజేందర్ సంచలో వేసినట్టు కదా, భారతీయ జనతా పార్టీకి సహకరించినట్టు కదా, చీకటి ఒప్పందం కాదా? నాగార్జున సాగర్ ఎన్నికల్లో 7,000 ఓట్లకే పరిమితమయ్యే అభ్యర్థిని పెట్టి ప్రచారాన్ని తగ్గించుకొని జానారెడ్డి గారి కోసం బీజేపీ కుమ్మక్కయ్య బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని త్యాగం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఎన్ని దగ్గరలో వీళ్ళకి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇట్లా చెప్పాలి, ఒక అంచనా వేయాలి, ఒక పార్టీకి ఇంకో పార్టీకి లింక్ అంటగట్టాలి అనుకున్నప్పుడు చాలా రకాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది, జనాలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండాలనేది ఎట్లయితే చెప్తుంటారో ఆ విధంగా కొన్ని అంశాలని కోడ్ చేస్తే ఖచ్చితంగా చాలా మందికి అనుమానాలు వస్తుంది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి సీనియర్ అనలిస్ట్ అందరికీ అనుమానం వ్యక్తమయ్యే విధంగా కన్విన్సింగ్ గా మాట్లాడగలిగే చతురత వాళ్ళకు ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీతోని అసలు ఈ జన్మలో కలిసే అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటున్నాను అంటే నిర్దాక్షిణ్యంగా తెలంగాణకు ప్రతి రంగంలో అన్యాయం చేస్తూ పోతున్నటువంటి ఈ పార్టీ, మా ప్రభుత్వాన్నే పడగొడదామని చెప్పేసి కుట్రలు పడినటువంటి ఈ పార్టీని
ఖచ్చితంగా ఇలాంటి నియంత పోకడలు కలిగినటువంటి పార్టీ దేశంలో అసలు ఉండకూడదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి ఇంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి నాయకులు ఎవరు లేరు దేశవ్యాప్తంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇంకోటి కూడా ఉంది, వన్ ఇయర్ నుంచి మాత్రమే దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది అంటున్నారు. అంతకుముందు మద్దతు ఇవ్వడం జరిగింది, పార్లమెంట్ సాక్షిగా కొన్ని బిల్లులకి మద్దతు ఇవ్వడం జరిగింది, బహిరంగంగానే ప్రధానమంత్రితో జరిగేటువంటి సమావేశాలు పాల్గొనడం జరిగింది. ఈ వన్ ఇయర్ నుంచి ఎందుకు, వన్ ఇయర్ నుంచి బీజేపీ చేస్తున్నటువంటి ఏ విధానాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎస్. నేను దానికి సంబంధించి నేను స్టార్టింగ్ లోనే చెప్పిన, స్టార్టింగ్ నాకు ఇచ్చిన టైం లోనే నేను క్లియర్ గా చెప్పిన ఏమన్నా అంటే, గతంలో బాలకృష్ణ గారు ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ టర్మ్ ఎన్డీఏ వన్ ఫస్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఈ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి ఎన్నో సందర్భాల్లో మంత్రుల్ని అందరిని ఎంపీల బృందం పోయి కలవడం అంటే స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర ప్రయత్నాలే ఆశించినాం. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం అవడం లేదు, నిర్దాక్షిణ్యంగా అవమానిస్తున్నారు, కావాలని మనకు ఇవ్వాల్సిన హామీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు కాబట్టి పోరాటం స్టార్ట్ చేసినామంట. నేను స్టార్టింగ్ లోనే చెప్పిన ఎన్ని రోజులు స్నేహపూర్వక వాతావరణం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో విభేదించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే అపవాదం పూటగట్టుకోకూడదు కాబట్టి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఓపికతో సంయమాలతో ట్రై చేసినాము. ఓపిక నశించి వీరు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇవ్వాల్సిన పక్కన పెట్టి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐటీఐని రద్దు చేసుకుని పోయారు. ఇవ్వాల్సినవి కాదు, ఉన్నాయి నష్టం చేస్తున్నారు కదా. తెలంగాణకు రావాల్సిన సంస్థలు తీసుకుపోయి గుజరాత్ లో పెడుతున్నారు, తెలంగాణలో ఆల్రెడీ నెలకొల్పిన సంస్థలకు శిఖండి సంస్థలని గుజరాత్ లో పెడతా ఉన్నారు. ఇట్లాంటి నిర్దాక్షిణ్యమైన తెలంగాణ గుజరాత్ మోడల్ ని ఎక్కడ బ్రేక్ చేస్తుందో, గుజరాత్ మోడల్ కు సంబంధించినటువంటి అభివృద్ధి చెప్తున్న దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన మనము తెలంగాణ మోడల్ ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అనుమానంతో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్ష చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి చెప్తాం, తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే తెలంగాణ మీద ప్రేమ ఉంటుందని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి జర్నలిస్ట్ చాలా మంది కూడా రాష్ట్రం కన్నతల్లిలా భావిస్తారు, రాష్ట్ర ప్రయత్నాలు ముఖ్యమని చెప్పి చాలా చోట్ల వాదిస్తారు వాళ్ళు కూడా. కాకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులతోనే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం కన్నతల్లి కాదా? తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయత్నాల గురించి ఎన్నడూ మాట్లాడరా? నలుగురు ఎంపీలు గెలిచిండ్రండి, దుర్యోధన దుశ్శాసన కర్ణశేఖరుని లాగా నలుగురు గెలిచిర్రు. ఆ నలుగురులో ఏ ఒక్క ఎంపీ అన్నా పార్లమెంట్ లో ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాల గురించి కానీ వాళ్ళని గెలిపించిన ప్రాంత ప్రజల ప్రయత్నాల గురించి కానీ మాట్లాడిన ఒక్క సందర్భం ఉంటే చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక్క ఎంపీ అన్న ఒక్కసారైనా రాష్ట్ర ప్రయత్నాల గురించి మాట్లాడిందా పార్లమెంట్ లో వారికి వచ్చిన అవకాశంలో? మా ఎంపీలు మాట్లాడింది, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడిరండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాల గురించి, వీళ్ళందరూ మాట్లాడిందా? నలుగురు ఎంపీలు కూడా భజననే, వీళ్ళకి ఒకటే ఆదర్శం సిరాజ్ గారు. బీజేపీ నాయకులకు ఏం ఆదర్శం అంటే మన సొంత ప్రాంత ప్రయత్నాల గురించి అడగకపోతేనే బీజేపీలో మనుగడ అవుతుంది. దానికి ఉదాహరణ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. వారు ఒకసారి గవర్నర్ గా చేసిర్రు, రెండు సార్లు మంత్రిగా చేసిర్రు, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిర్రు, సబ్జెక్టు కరెక్షన్. వారు ఇన్ని పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, వారి సొంత గ్రామానికి రాష్ట్రపతి అయ్యే రోజు వరకు కూడా కరెంట్ లేదు. ఇది వాస్తవం. అక్కడికి రిపోర్టర్స్, జాతీయ రిపోర్టర్స్ కూడా వెళ్ళి కవర్ చేయడం జరిగింది. అంటే సొంత ప్రాంత ప్రయోజనాలని పక్కన పెట్టి కేవలం జాతీయ నాయకుల భజన చేస్తే మాత్రమే భారతీయ జనతా పార్టీలో మనుగడ ఉంటది. సొంత ప్రాంత ప్రయోజనాల గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళకి నితిన్ గడ్కరీ గారికి ఎలా జరిగిందో, సుష్మా స్వరాజ్ గారికి ఎలా జరిగిందో ఇలా జరుగుతుంది. బీజేపీ సీనియర్ ఎంతో మంది ఉన్నారు కదా, వారి ప్రాంత ప్రయోజనాల గురించి అడిగి అవమానాల పాలైన వాళ్ళు ఇట్లా ఉంటది అన్నమాట భారతీయ జనతా పార్టీ. ఎస్ ఎస్, వీరేంద్రబాబు గారు మీరేమంటారు దీని మీద? రాజు గారు ఇప్పుడు టిఆర్ఎస్ మిత్రులు, హలో, టిఆర్ఎస్ మిత్రులు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో వారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఘోర పరిస్థితి ఏముందో అదే చెప్తున్నారు. మేము ఎంపీలుగా పార్లమెంట్ లో అడగపోయినా, మేము పార్లమెంట్ లో ఇప్పుడు నిజామాబాద్ నుంచి అరవింద్ గారు అనేక రకంగా మాట్లాడినారు. ప్రామిసరీ నోట్స్ కూడా రాసి ఇచ్చారనేసి కూడా వారు ఇప్పటికే దాన్ని వదలట్లేదు. చిన్న సబ్మిషన్, నిజామాబాద్ రైతులకి గాడికి గుర్రకి తేడా తెలియదు అనుకోకండి వీరేంద్రబాబు గారు. నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు కి స్పైసెస్ బోర్డ్ ఎక్స్టెన్షన్ సెంటర్ కి తేడా తెలుసు. మీరు మసిలిచ్చి మారేడుకాయ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. రెండవది, వీరేంద్రబాబు కంటిన్యూ చేయండి. సబ్మిషన్ అడిగిన, నేను చిన్న సబ్మిషన్ అడిగిన, వీరేంద్ర గారు సబ్మిషన్ అడిగిన, మాట్లాడియొచ్చు కదా? వీరేంద్ర గారు ప్లీజ్ చాలా చాలా ఆవేశపూరితంగా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు.
కాస్త అవును నిజంగా మీరు చేస్తున్న తప్పు కాబట్టి మీ తప్పును కాపాడు దాచిపెట్టుకోవడానికి మీకు అనేక రకంగా మాట్లాడుతున్నారు అవసరం లేదు ఇప్పుడు మనము వాస్తవాలు మాట్లాడదాము మనం వాస్తవాలు మాట్లాడదాము ఇప్పుడు దేశ మన రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి ఒక హాస్టల్ పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి ఉంది దాని దగ్గర దాని గురించి ఈ రోజున సబితా ఇంద్ర రెడ్డి గారు సీఎం తో కూర్చొని మాట్లాడినారా మాట్లాడినారంటే ఎక్కడ ఏ సమయంలో మాట్లాడినారు నిన్న గవర్నర్ గారు తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడి అనేక రకంగా మరి జరుగుతున్న రాష్ట్రంలో అట్లాగే యూనివర్సిటీ లెవెల్లో మరి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందో రికార్డెడ్ విధంగా మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి సమయం లేదు అంటే మీరు ఒకటి ఈ విద్యాశాఖే కాదు అనేక రకంగా మన తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళ ఇబ్బందులు ఏ రోజైనా సీఎం పేషీలో కూర్చొని మాట్లాడినారా లేదు మీరు కేంద్రం గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ కాదు మన పక్క ఉన్న సెక్రటేరియట్ లో కూర్చొని మాట్లాడే సెక్రటేరియట్ లేదు ప్రగతి భవన్ లోకి మన కేబినెట్ స్థాయిలో ఉన్న మినిస్టర్లు ఏ రోజైనా కూర్చొని మరి ఇప్పుడు మున్గోడు ఎలక్షన్లు అయిపోయినాయి మరి నాగార్జునసాగర్ ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకేమున్నది భజన కార్యక్రమాలు ఏం లేవు కదా మరి కూర్చొని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతున్నాము మరి ఏ విధంగా మరి భగీరథ మిషన్ లో ఏ రకంగా అయితే మనము నల్లల కార్యక్రమాలు చెప్పామో ఆ విధంగా అవి మాట్లాడదాము హాస్టల్లో విద్యార్థులకి తిండి ప్రాబ్లం అవుతుంది మరి అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు మరి అట్లాగే మరి ఏ విధంగా అయితే రేషన్ కార్డులు ఇవ్వాలో రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు ఆ రేషన్ కార్డుల పంపిణీ గురించి ఏం మాట్లాడదాము ఇట్లాంటి అనేక రాష్ట్రంలో ఒక కార్యక్రమాలు మాట్లాడితే మీరు ఏమైనా దేశం మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ వై బిఆర్ఎస్ చేసుకొని ఇంకా మీరు ఓ పని చేయండి తెలంగాణ రాష్ట్రానికి గాలి కొద్దేసి మొత్తం మీరు దేశవ్యాప్తంగా మీరు అన్ని రాష్ట్రాలు మీరే తిరగండి ఇక్కడ ఉన్న కేబినెట్ మినిస్టర్ మీరు కేసీఆర్ గారు మర్చిపోయారు రాష్ట్రాన్ని మర్చిపోయి దేశాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక రాష్ట్రంలో ప్రజలు అయ్యో అని ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏ గవర్నమెంట్ వ్యవస్థ పైన లంచం లేని పని అవుతలేదు మరి వారు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ పని చేస్తలేదు మరి ఏ విధంగా మీరు ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఓన్లీ పోలీస్ వ్యవస్థ పోలీస్ ఉద్యోగాలే చెప్తున్నారు తప్ప వేరే డిపార్ట్మెంట్ ఉన్న ఖాళీ వ్యవస్థ గురించి మాట్లాడతలేరు మళ్ళీ టీచర్ల నోటిఫికేషన్ వేసలేరు టీచర్ల ట్రాన్స్ఫర్ చేసి 317 ప్రకారంగా ఎంత మందిని ఇబ్బంది చేసినారు మళ్ళీ ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నా దానికి ప్రిపేర్ అవుతున్నారు ఏమైనా ఈ ప్రభుత్వంలో పాలన పక్క పెట్టేసి వీరేంద్ర గారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని వీరేంద్ర గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఓకే దానికి ఓకే కానీ మీరు బీజేపీ టిఆర్ఎస్ ఉమ్మడి రాజకీయ వ్యూహం గురించి కూడా మాకు క్లారిటీ కావాలి బీజేపీ టిఆర్ఎస్ ఉమ్మడి రాజకీయం చూడండి సార్ ఏ పార్టీ ఆ పార్టీ వారు ముందలు సాగాలని చూస్తారు తప్ప ఉమ్మడి కుంటమి పెట్టడం కానీ లేదా ఉమ్మడిగా నడవడం కానీ ఇదేదో టిఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు కాదు ఇది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది సిపిఎం సిపిఐ కూడా నిన్నగా అసలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో పోరాడిసిన సిపిఐ సిపిఎం తైలాలకి మూటలకి సూట్ కేసులకి లొంగిపోయి మొన్న మున్గోడు ఎలక్షన్ లో ఏం చేసిందో మీరు చూశారు కాబట్టి ఒకటే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఇండివిజువల్ పార్టీ మొన్న మున్గోడులో కూడా ఒంటరిగా ఎలక్షన్ లో నుంచింది ఒంటరిగా మరి కొన్ని వేల మెజారిటీ అంటే 12,000 నుంచి మేము 85,000కి చేరుకున్నాము అది మా గెలుపు అనుకుంటాము కాబట్టి ఇక్కడ ఎట్లుందంటే తెలంగాణలో అధికార పార్టీ ఎదుటి వాళ్ళని కొనడమే తప్ప వాళ్ళని బెదిరిస్తారా భయపెడతారా ప్రేమతో దగ్గరీసుకుంటారా సూట్ కేసులు ఇస్తారా వాళ్ళని కలుపుకోవటమే ఈ టిఆర్ఎస్ నాయకులకి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మున్గోడులో మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రచారంలో రావాలో జోడో యాత్ర కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అరే ఒక గంట సమయం ఇవ్వండి వారికి పాపం ఆ మహిళా కాంగ్రెస్ మహిళా గారు వారు నుంచోని మరీ ఓడిపోయినారు వారికి ఏ రకమైన ఒక పెద్ద లీడర్ వచ్చి క్యాంపెయిన్ చేస్తారంటే చేయలేదు ఎందుకు రానియలేదు వీరు అట్లాగే హుజూరాబాద్ లో కూడా కౌశిక్ రెడ్డిని టిఆర్ఎస్ లకు అమ్మింది రేవంత్ రెడ్డి కొన్నది టిఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా ఏంటంటే ఈ టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమైనా వీరేంద్ర గారు అమ్మకానికి సంబంధించి ఎస్ఎస్ వీరేంద్ర గారు ఎలాగో మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ రోజు మన డిబేట్ లో కూడా ఇంకోటి ప్రధాన ఎజెండా కూడా ఉంది కాబట్టి డిస్కషన్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ పోలీసులకు సంబంధించి బీజేపీకి ఎందుకు నమ్మకం లేదు సిట్ కి ఎందుకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు దాని పట్ల ఎందుకు మీకు అంతగా నమ్మకం లేకుండా ఉంది మంచి క్వశ్చన్ అడిగారు సార్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు ఎప్పుడైనా మొన్న చిన్న మున్గోడు ఎలక్షన్ లో
క్యాంపెయిన్ లో ఒక అభ్యర్థి క్యాంపెయిన్ లో టిఆర్ఎస్ నాయకులు అభ్యర్థిపై దాడి చేసి బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి మన ఈటల్ రాజేందర్ గారి సతీమణిపై అటాక్ చేసి ఈటల్ రాజేందర్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త తల పగిలిలో కూడా అక్కడ స్థానిక పోలీసులు ఉండి ఒక ప్రేక్షక పాత్రనే వహించినారు తప్ప అక్కడ అడ్డగించి ఏమైనా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని డిస్పర్స్ చేసినారా మీకు అది చాలా క్లియర్ గా అందరూ వీడియో అందరు చాలా మంది చూసారు వీడియో క్లిప్పింగ్స్ మరి రాళ్ళు విసురుతున్నా కూడా పోలీసులు లాఠీ జులుం చేయకుండా వారిపై వెనకకి నెట్టేసి పోనీరా బాబు పక్క పోరా బాబు అవతల పోరా బాబు అనుకుంటూ నెట్టేస్తుంటే సాక్షాత్తు వీడియోలు మీలాంటి మీడియా మిత్రులు బయట పెడితే కూడా పోలీసులు గాని ప్రభుత్వం గాని ఎలక్షన్ కమిషన్ గాని ఎటువంటి యాక్షన్ లేదు ఇటువంటి వ్యక్తులను అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ ఇటువంటి ఎన్ని చేయలేదు మరి ఇటువంటి వీటికి మరి అనేక రకంగా కొన్నిసార్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తే మాపై లాఠీలు పెట్టినారు మరి అదే టిఆర్ఎస్ నాయకులు కూడా కొన్నిసార్లు ధర్నా చేసి అనేక రకంగా ఇబ్బంది చేస్తే కూడా వాళ్ళ పైన ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటూ వాళ్ళకు ఫ్రెండ్లీ మాకేమో దౌర్జన్యం మా మీద చూపిస్తున్నారు ఈ కారణమేనా భారతీయ జనతా పార్టీ అందరు చెప్తున్నాను అందరు పోలీసులు అలా ఉండరు కానీ యూనిఫామ్ వేసుకున్న మరి వారు ప్రభుత్వానికి ఈ పింక్ రాజ్యానికి లొంగిపోయి మరి వాళ్ళ పొజిషన్ ఎందుకంటే ఏ మాత్రం పోలీసు గట్టిగా పనిచేసినా వాళ్ళ డ్యూటీలు నిర్వహించినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ లేదు తప్ప కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి అందుకోసమే పోలీస్ వ్యవస్థ కూడా ఈ ఇటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడుతుంది ఒక యూనిఫామ్ ఆఫీసర్ ఎప్పుడు తప్పు చేయరు కానీ వాళ్ళని తప్పు చేపిస్తుంది ఈ ప్రభుత్వం. వేణుగోపాల్ గారు ఎస్ మీరు చూస్తున్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సిడ్నీ వారు వ్యతిరేకిస్తున్నారు మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసుల పట్ల మాకు నమ్మకం లేదనేది కూడా వారు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం. మిమ్మల్ని వేణుగోపాల్ గౌడ్ గారు అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసుల మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. సీన్ కట్ చేస్తే తెలంగాణ పోలీసులకు ఇప్పటికి 13 సార్లు అవార్డులు ఇచ్చారు పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు. 2021లో కూడా తెలంగాణ పోలీస్ కి పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధం ఉండదు. రాష్ట్ర బీజేపీ నాయకులకు అది తెలియదు. దాని గురించి పట్టించుకోరు. ఒకవేళ దాని గురించి అవగాహన ఉన్నా సరే వీళ్ళ మాట వీళ్ళు పాట వాడే పాడతారు. ఢిల్లీ బీజేపీ ఒకటి మాట్లాడతారు, ఇక్కడ ఉన్నటువంటి గల్లీ బీజేపీ ఒకటి మాట్లాడతారు. మొదటి నుంచి కూడా ప్రతి అంశంలో కూడా రెండు విభిన్న భిన్న కోణాలు ఆవిష్కరిస్తారు. వీళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటు దాంట్లో సిద్ధాస్తులు. అయితే తెలంగాణ పోలీసులు విచారణ చేస్తే తప్పేంటి? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిరు తెలంగాణ పోలీసులు. దీని మీద విచారణ చేయకూడదని సుప్రీంకోర్టుకు పోయారు. వలస కూలీలకు సంబంధించినటువంటి కేసు నెలల తరబడి సుప్రీంకోర్టు మీద బెంచ్ మీదకి రాదు. వీళ్ళ కేసు మాత్రం 5 రోజుల్లోనే బెంచ్ మీద విచారణకు వచ్చింది మొన్న ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే. అంటే అర్థం చేసుకోవాలి వీళ్ళ వెనకాల ఎంత పెద్ద చేతులు ఉన్నాయి, ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయి, దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళ కుట్రలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర సబ్మిషన్ ఇప్పుడు తెలంగాణ పోలీసు అది చెప్తున్నారు. తెలంగాణ పోలీసు అవార్డ్స్ ఇవన్నీ ఒక ఒక లెవెల్లో అంటే ఒక డిపార్ట్మెంటల్ లెవెల్లో జరిగి తర్వాత సబ్మిషన్స్ అనేది కేంద్రానికి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ జరుగుతాయి తప్ప ఇంకొకటి మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో అనేక రకం మర్డర్లు జరిగినాయి, మళ్ళీ అట్లాగే డ్రగ్స్ మాఫియా జరిగింది. ఏ ఒకటి వీరేంద్ర గారు దానికి సంబంధించి పోలీసులకు సంబంధించి మీకు వీరేంద్ర గారు వేణుగోపాల్ గారు ఇంకో ప్రధానమైనటువంటి అంశం సిబిఐ విచారణలో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? వారు ఎలాగో సిట్ని అంగీకరించట్లేదు, సిబిఐకి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? చెప్తా ఇప్పుడు వీరేంద్ర బాబు గారు డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశం అంటున్నారు. వేణుగోపాల్ రెడ్డి అని అడిగితే చెప్తాడు క్లియర్ గా డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశం సెంట్రల్ నార్కోటిక్ లీగ్ చూసుకుంటుంది, రాష్ట్ర పోలీసులకు సంబంధం ఉండదు. దాంట్లో ఏదైనా తప్పు అవగతవకలు జరిగితే మీ మీద పడుతుంది. అది గుజరాత్ లో దొరికిన టన్నుల కొద్ది డ్రగ్స్ మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మీకు 4,000 చూపిస్తే అని గుర్తుంచుకోండి వీరేంద్ర బాబు గారు. రెండవది ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సిబిఐకి ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటంటారు కదా, సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించి దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు. దర్యాప్తు సంస్థల్ని భారతీయ జనతా పార్టీ మిస్యూజ్ చేస్తున్నది, వాళ్ళ జేము సంస్థగా మారిందని చెప్పేసి మేము డే వన్ నుంచి ఆరోపిస్తా ఉన్నాం. మేం కాదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇది. జాతీయ మీడియా కూడా కొంత మీడియా మోడియా చెప్పట్లేదు, మీడియా చెప్తుంది, కొంత మీడియా చెప్తా ఉన్నది ఈ అంశం. ఎందుకంటే ఈ సిబిఐ కానీ ఈడీ కానీ మీరు నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ చూసుకోండి, ఈడీ దాదాపు ఇప్పటి వరకు 3,036 సార్లు రైడ్స్ చేస్తే అందులో ప్రూవ్ అయినా కేవలం 23 మాత్రమే, నాట్ ఈవెన్ 1%, 99.7% కేసులని
వీళ్ళు ప్రలోభాల కోసమే వాడిరు. సీట్ కట్ చేస్తే దాదాపు 1800 మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతాయి, వాళ్ళు ఇమీడియట్ గా బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోతారు. ఎన్ని చూడలేదు మనం ఇట్లాంటి సంస్థ చేతికి ఇంత పెద్ద కుట్రలు జరిగినటువంటి కేసుని అప్పగిస్తే ఖచ్చితంగా నీరు గార్చే అవకాశం ఉంటది కదా. ఇప్పటికే వీళ్ళు భుజాలు అమ్ముకొని ఎక్కడికక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అడ్డంగా దొరికిపోయారు, కొండ పగలు దొరికిరు కాబట్టి దొంగలు. ఇప్పుడు చూడండి, ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి క్లియర్ గా ఒక మీడియాలో ఎన్డీటీవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు, సేమ్ ఇవే బేరసారాలు, ఇదే టైప్ లో మీడియేటర్స్ ని పంపించి భారతీయ జనతా పార్టీ చేసే టెక్నిక్స్ మాకు ఇక్కడ అందుబాటులో దొరకలేదు కానీ తెలంగాణలో పట్టుబడ్డదని చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఏమంటారు, జాతీయ మీడియా కవర్ చేయలేదు, జాతీయ స్థాయిలో ఏ నాయకుడు దీని మీద స్పందించలేదు, జడ్జీలు స్పందించారండి. దేశ ప్రజాస్వామ్య ఉనికికి పెను ప్రమాదంగా మారిన బీజేపీ అని జడ్జీలు స్పందించారు, ప్రధాన న్యాయమూర్తులు స్పందించారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రధానంగా సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సిట్ ఎందుకు ముద్దు, సిబిఐ వద్దు అనేటువంటి అంశం. ఫైనల్ గా వేణుగోపాల్ రెడ్డి గారు చిన్న సర్చ్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసలు ఏం కేసేయాలో తెలియదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు ఏం కేసేయాలి అంటే, ముగ్గురు వ్యక్తులు వచ్చి మా పార్టీ అమిత్ షా గారిని, మా నడ్డా గారిని, మా భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆ ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నించారు కాబట్టి వీళ్ళని మా మరువు నష్టం చేశారు కాబట్టి వాళ్ళ మీద డిఫమేషన్ కేసు. వాళ్ళని బొక్కలో ఏమని చెప్పాలి, భారతీయ జనతా పార్టీకి తెలివి ఉంటే వాళ్ళని లోపల ఏమని చెప్పి కేసు పెట్టాలి. అది పక్కకు పెట్టేసి వాళ్ళు మా వాళ్ళే అని ఒప్పుకుంటారు. సిబిఐ విచారణ చేయాలి, ఈ కేసు ఈడీ విచారణ చేయాలి, ఇట్లాంటి చెప్పి అనవసరంగా వాళ్ళంతా వాళ్ళే దోషులుగా నిలబడారు. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆ సీక్వెన్స్ కి అనుకూలంగానే ఇంతకు ముందు ఏదైతే మీకు చెప్పానో మళ్ళీ చెప్పాను, కానీ ఇంతకు ముందు చెప్పినట్టే. సో వాళ్ళ స్క్రిప్ట్ ను కేసీఆర్ గారు మొదటి నుంచి అమలు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో ఇంకా మిత్ర ఘర్షణ వద్దు ఇక అవి. ఎందుకు అంటే ఇప్పుడు ఏమైందంటే చేర్చుకున్న ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేర్చుకున్నంత వరకు చేర్చుకున్నారు అయిపోయింది. బీజేపీ కూడా కాంగ్రెస్ నుంచి ఎంతమంది తీసుకోవాలని తీసుకునే కాడికి అయిపోయింది. ఇక కాంగ్రెస్ లో నుంచి తీసుకున్నా మీరు వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ లో, ఇక కాంగ్రెస్ లో నుంచి ఎవరు తీసుకోవాలనుకున్నా బీజేపీలో పోయే పరిస్థితి లేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ లో పోయే పరిస్థితి లేదు. ఇక కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బీజేపీ చేసే కార్యక్రమం ఏంటంటే ఇక టీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తారు నెక్స్ట్. సో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు డైరెక్ట్ స్క్రిప్ట్ టీఆర్ఎస్ పైనే ప్రయోగిస్తుంది. సో టీఆర్ఎస్ మీద ఎందుకు ప్రయోగిస్తుంది అంటే టీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు చీల్చి తమ పార్టీలో చేర్చుకుంటే పూర్తి స్థాయిలో తమ పార్టీ బలపడుతుంది. వాళ్ళే చెప్తారు ఓపెన్ గా, మనం చెప్పేదే ఉంది, 25 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, బీజేపీ వాళ్ళే చెప్తున్నారు కదా. సో కాబట్టి వాళ్ళే చెప్తున్నారు. సో మీరు చేసిన తప్పులకు మీరే ఈ శిక్ష తప్పదు. వాళ్ళు ఎందుకంటే గుట్టుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎట్లా కూర్చున్నో తెలుసు. సో వెస్ట్ బెంగాల్ లో ఎట్లా చేసినో తెలుసు. అయితే మీ దగ్గర నుంచి ఒక 25 మంది ఎమ్మెల్యేలు తీసుకుని బీజేపీ వర్సెస్ కొనుగోలు వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించగలిగారు, పెట్టగలిగారు. కానీ ఇవాళ ఏంటి బీజేపీకి సంబంధించి సిబిఐకి ఏంటి అని చెప్పి వాళ్ళే కోర్టుకు వెళ్ళడం అంటే ఏమిటి? ఇది మీరు మీరంతా చేసినట్టే కదా, దాని అర్థం అదే కదా. ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పారు. సో వాస్తవానికి కూడా ఆయన చెప్తున్నట్టే నలుగురు, ఆ నలుగురు పైన కేసు పెట్టాలి నిజంగా. మీరు మీ తప్పు లేకుంటే, మీ తప్పు లేనప్పుడు ఊరుకోండి, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చేయనియండి. తప్పు లేకుండా అందులో మిమ్మల్ని నిరికించరు కదా, మీరే కోర్టుకు వెళ్తారు. ఇది సిబిఐకి ఏంటి, మాకు అనుమానంగా ఉంది, రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటే మీరు తప్పు చేసారు, మీరు తప్పు చేసారు కాబట్టి ఇప్పుడు సిబిఐకి ఏమని చెప్తారు. మరి సిబిఐ పట్ల సిబిఐ ఈడీ ఐటీలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టి ప్రవర్తనలు అని చెప్పి ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. మరి ఎవరిని నమ్మారు, వీళ్ళు వాళ్ళని నమ్మరు, వాళ్ళు వీళ్ళని నమ్మరు. ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి అంశాలని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించినప్పటికీ కొంతవరకు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మనం డిబేట్ని ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంకా దీనికి సంబంధించి కూడా లోతైనటువంటి చర్చ కూడా జరగాల్సినటువంటి నేపథ్యంగా మనం చూస్తున్నాం. ఎస్, మొత్తం మీద ఈరోజు న్యూస్ ఎజెండా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వేణుగోపాల్ గౌడ్ గారికి, అదేవిధంగా వీరేంద్రబాబు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది వాటి న్యూస్ ఎజెండా. రేపటి న్యూస్ ఎజెండాలు మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.